वेलकम टू माय चैनल क्रेजी सिस्टर्स वर्ल्ड। ఈ రోజు నేను మా హస్బెండ్ షర్ట్ తో పాపకి ఫ్రాక్ కుట్టబోతున్నాను, చూద్దామా? చూడండి, షర్ట్ తీసుకున్నా నేను, జీన్స్ షర్ట్ నాకు ఇచ్చేసారు. యాక్చువల్గా అయితే తనకి చాలా ఇష్టం ఆ షర్ట్ అంటే, కానీ పాప కోసం ఇచ్చేసారు. సో షర్ట్ అయితే నేను రెడీగా పెట్టుకున్నాను, బటన్స్ అన్నీ పెట్టేసి ఇలా. సో మా హస్బెండే కూర్చోన్నారు, తనకు షర్ట్ ఇష్టం అని చెప్తున్నారు పాప కోసం కాబట్టి త్యాగం చేసేసారు షర్ట్ని. చూడండి, షర్ట్ అయితే హాఫ్ ఫోల్డ్ చేసేసాను. అలానే పాపది ఒక మెజర్మెంట్ కోసం ఒక టీ షర్ట్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఒక చాక్తో మార్క్ చేసుకుంటున్నాను. నేను లాంగ్ ఫ్రాక్ కుట్టాలనుకున్నాను కాబట్టి లాంగ్ వరకు ఇది చేసుకున్నాను మార్కింగ్ని. అలానే నెక్కి, షోల్డర్కి, హ్యాండ్స్కి. సో ఇక్కడ నేను హ్యాండ్స్కి మార్కింగ్ తీసుకున్నాను, కానీ కాకపోతే నేను హ్యాండ్స్కి షోల్డర్ దగ్గర కట్ చేసేస్తాను, మార్క్ వేసుకుంటాను. సో ఎందుకంటే టీ షర్ట్ ఇక్కడ హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి నేను హ్యాండ్స్ లేకుండా తీసుకుంటున్నాను. చూడండి, హ్యాండ్స్ లేకుండా నేను కట్ చేసుకున్నాను. సో ఇలా వస్తుంది. నేను లాంగ్ కుట్టాలనుకుంటున్నాను కాబట్టి లాంగ్ వరకు తీసేసుకున్నాను. సో ఇంకేం లేదండి, జస్ట్ నార్మల్ స్టిచ్చింగ్ అంతే. ఏది షోల్డర్ జాయిన్ చేసేస్తాము, సైడ్ జాయిన్ చేసేస్తాము, నెక్కి మాత్రము మనము ఏది బెల్ట్ లాగా పైపింగ్ ఇచ్చుకుంటాము అంతే. సో సింపుల్గా మనం ఒక షర్ట్తో ఒక ఫ్రాక్ని మనము ఈజీగా కుట్టేసేయచ్చండి. చూసారు కదా, ఇదండి నేను కుట్టిన ఫ్రాక్. చూడండి, నెక్ దగ్గర నేను క్లాత్ పెట్టి పైపింగ్ లాగించుకున్నాను. హ్యాండ్స్ లేవు, సో లాంగ్ కాబట్టి లాంగ్ వరకు జస్ట్ జాయిన్ చేశాను. వితిన్ 10 మినిట్స్లో ఇది స్టిచ్చింగ్ అయిపోతుంది. ఈవినింగ్కి నేను పాపకైతే ఆ ఫ్రాక్ వేసేసానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో నాకైతే బాగా నచ్చింది, ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది. ఒక షర్ట్ నుంచి మనం ఫ్రాక్ ఇంత ఈజీగా కుట్టచ్చు అనేది కూడా నాకు ఫస్ట్ టైం నేను స్టిచ్ చేశాను. నాకైతే బాగా నచ్చింది ఆ షర్ట్ని మనము ఫ్రాక్ లాగా కుట్టుకోవడం అనేది. పాప వేసుకుంటే కూడా చాలా బాగా నచ్చింది. సో నేను మా ఆయన అయితే కన్నా ఇంకా కొన్ని షర్ట్స్ ఇవ్వు అని కూడా అడిగాను. సో మనం ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు. అసలు ఇట్లాంటి ప్రేమతో కుట్టేవి పిల్లలకి బాగా నప్పుతాయండి. ఎందుకంటే మనం కష్టపడి కుట్టి పిల్లలకి వేస్తే కన్నా వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది అంతా ఇంత కాదు. మనం వేలు పెట్టి కొన్నా కూడా ఇట్లాంటి సాటిస్ఫాక్షన్ అయితే రాదు. ఎందుకంటే నా పాపకి నేను ఇలా కుట్టడం అనేది చాలా హ్యాపీ ఇచ్చింది. నేను చాలా డ్రెస్సెస్ కుట్టాను కానీ పాపకి, లంగా జాకెట్లు అట్లా, కానీ నాకు ఈ డ్రెస్ కుట్టేంత సాటిస్ఫాక్షన్ ఆ డ్రెస్సులు ఇవ్వలేదు. సో మా ఆయన కూడా చాలా బాగుంది అని చెప్పారు. సో ఈసారి నేను హాఫ్ షర్ట్ కుట్టాలనుకుంటున్నాను. సో హాఫ్ షర్ట్ కుడితే కన్నా మళ్ళీ నేను వీడియో తీసి అది మీకు పోస్ట్ చేస్తాను. సో వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. సో దెన్ బాయ్.